హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ లెక్కల మాస్టరు హర్గోపాల్. ఒకసారి ఈ నెంబర్ చూడండి, 145. చాలా స్పెషల్ నెంబర్ ఇది. ఈవెన్ మనం ఎవరో ఊహించని కూడా ఊహించలేం ఇలాంటి ఒక ప్రాపర్టీ కూడా ఉంటుందని. అంత స్పెషల్ ప్రాపర్టీ కలిగిన నెంబర్ ఇది 145. అసలు ఆ స్పెషాలిటీ ఏంటో తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని గురించి తెలుసుకోవాలి. ఈ సింబల్ జనరల్గా మనకి ఇంగ్లీష్లో ఎక్స్క్లమేటరీ మార్క్ అని పిలుస్తాం, బట్ మ్యాథమెటిక్స్లో దీన్ని ఫ్యాక్టోరియల్గా పిలుస్తూ ఉంటాం. ఏదైనా నెంబర్ పక్కన ఈ సింబల్ పెట్టగానే మనం ఆ నెంబర్ ఫ్యాక్టోరియల్ని పిలుస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఫ్యాక్టోరియల్, 6 పక్కన ఈ సింబల్ పెడితే 6 ఫ్యాక్టోరియల్. దీని మీనింగ్ ఏంటి అంటే 1 నుంచి 6 వరకు ఉండే నెంబర్స్ అన్ని మల్టిప్లై చేస్తే వచ్చేదాన్ని ఇలా 6 ఫ్యాక్టోరియల్తో మెన్షన్ చేస్తూ ఉంటాం. అంటే 6 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6 మల్టిప్లై చేస్తే 720 అవుతుంది. మల్టిప్లికేషన్కి మనకి షార్ట్కట్స్ ఏముండో ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. అంటే 6 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఏమవుతుంది, 720 అవుతుంది. సో మనకి 0 నుంచి 9 వరకు ఉండే అన్ని డిజిట్స్కి ఒక్కొక్క డిజిట్కి పక్కన ఫ్యాక్టోరియల్ అప్లై చేస్తే ఏమొస్తుంది చూడండి, 1 ఫ్యాక్టోరియల్ 1 అవుతుంది, 2 ఫ్యాక్టోరియల్ 2 అవుతుంది, 3 ఫ్యాక్టోరియల్ 6 అవుతుంది, 4 ఫ్యాక్టోరియల్ 24 అవుతుంది, 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ 120 అవుతుంది, అండ్ సో ఆన్. సర్ప్రైజింగ్లీ 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ కూడా 1 అవుతుంది. ఎందుకు అనేది మనం తర్వాత మాట్లాడదాం, ఇప్పుడు ఇది సందర్భం కాదు. సో 0 ఫ్యాక్టోరియల్ నుంచి 9 ఫ్యాక్టోరియల్ వరకు మనకి వాల్యూస్ ఏమవుతాయో ఇక్కడ డిస్ప్లే చేశాం. ఇప్పుడు 145 గురించి మాట్లాడతాం. 145 చాలా స్పెషల్ ప్రాపర్టీ కలిగిన నెంబర్ అని చెప్పాను. ఎందుకు అంటే 145లో ఉండే డిజిట్స్, 1 ఉంది 4 ఉంది 5 ఉంది. సో ఈ 145 అనేది సమ్ ఆఫ్ ఫ్యాక్టోరియల్స్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్కి ఈక్వల్ అవుతుంది. అంటే 145 ఈక్వల్ టు 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ 5 ఫ్యాక్టోరియల్. 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1 అవుతుంది, 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ 24 అవుతుంది, 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ 120 అవుతుంది. సో 1 ప్లస్ 24 ప్లస్ 120 తిరిగి 145 అవుతుంది. సో 145 అనేది సమ్ ఆఫ్ ఫ్యాక్టోరియల్స్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్కి ఈక్వల్ అవుతుంది. ఇలాంటి నెంబర్స్ ఇంకేమన్నా ఉన్నాయా అని వెతకడం మొదలు పెట్టండి. సో మీరు అలా వెతకడానికి జస్ట్ 0 నుంచి 9 వరకు ఉండే ఆల్ ద డిజిట్స్ యొక్క ఫ్యాక్టోరియల్ వాల్యూస్ తెలిస్తే చాలు. అవి ఇంతకుముందే నేను డిస్ప్లే చేశాను. డెఫినెట్గా యూ విల్ ఫైండ్ వెరీ ఇంట్రెస్టింగ్ వర్క్ హియర్. యూ కీప్ ఆన్ ట్రైయింగ్. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. మీ లెక్కల మాస్టారు హరగోపాల్.